प्रधानमंत्री मोदी गारू मिशन एट्टी परिस्थितुलो यावत् भारत देशंलो इंप्लीमेंट कावालनी ఒక మంచి సంకల్పం తీసుకున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తామని కేటీఆర్ గారు అంటున్నారు. మళ్ళీ ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయలేమని ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు కదా. ఒకసారి కేటీఆర్ గారు ఆ వీడియోని రివైండ్ చేసి చూస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా మళ్ళా ఇదే కేసీఆర్ గారు అప్పుడైనా పదవులు లేకుండే ముఖ్యమంత్రి లేకుండే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. అప్పుడున్న గవర్నమెంట్కి చాలా అంటే చాలా గట్టిగా అయినా కౌంటర్, అదేవిధంగా చాలా అంటే చాలా క్వశ్చన్లు అడిగాడు. నిజాం ఫ్యాక్టరీ మీరు ఎందుకు ఓపెన్ చేయరు, మా ప్రభుత్వం వస్తే మేము ఓపెన్ చేస్తామని చాలా గట్టిగా అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు నా ప్రభుత్వంకి ముఖ్యమంత్రి గారికి క్వశ్చన్ బాగానే అడిగినారు. ఇవాల కేసీఆర్ గారు అంటున్నారు మేము నిజాం ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేము, మళ్ళా కొడుకు అంటారు మేము నిజాం ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని షుగర్ ఫ్యాక్టరీని. మళ్ళీ దీంట్లో ఎవరు కరెక్ట్ ఉన్నారు ఇద్దరు తండ్రి కొడుకు కొడుకు డిసైడ్ చేసి చెప్తే చాలా బాగుంటుంది. ఒక ఫ్యాక్టరీ అయితే వీరు ఓపెన్ చేయలేదు, దాదాపు 6 ఇయర్స్ అయింది. ఖాళీ అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు మాటలే ఖాళీ మాట్లాడతారు. రామగుండంకి 6,000 కోట్ల రూపాయలు మేము పెట్టి ఓపెన్ చేసినాం దాదాపు అన్ని ఫ్యాక్టరీస్కి. కానీ ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒకవేళ మనం మోటామోటా అంటే ఒకదిగా ఎంత ఖర్చు కావచ్చు ఓపెనింగ్ అంటే ఒక 600 కోట్ల రూపాయలు అనుకోండి. ఇంత డబ్బులు పెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఓపెన్ చేయరా ఇవాళ మేము అడుగుతున్నాం. ఒకవేళ మీతోని చేత కాకపోతే ఆ 600 కోట్ల రూపాయలు మాకియండి, మేము చాలు చేస్తాం, మేము చాలు చేసి ఇస్తామని ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి చెప్తున్నాం. తెలంగాణలో కేంద్ర సర్కారు నుంచి ఆత్మనిర్భర్ భారత్ ఆ స్కీమ్ కింది ఆ స్కీమ్ కింద 10,000 కంపెనీస్కి దాదాపు 1,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఆ 1,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తే కదా మనం ఈ చిన్న చిన్న కంపెనీస్కి మనం కాపాడినాం. కానీ తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ ఒక్కరు 1 కోట్ల రూపాయలు కూడా ఈ కంపెనీస్కి ఇవ్వలే. అదేవిధంగా తెలంగాణలో 4 లాక్స్ స్ట్రీట్ వెండర్స్కి 400 కోట్ల రూపాయలు కేంద్రం గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఇవాళ అదే స్ట్రీట్ వెండర్స్కి 1 రూపాయి ఇయ్యలేని ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్. కమలాపూర్ ఒక ఫ్యాక్టరీ, రియాన్ ఫ్యాక్టరీ, అది నేను ఓపెన్ చేస్తానని ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసినారు, పాలాభిషేకం కూడా చేపించుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయలేము ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు అయిపోయింది, పాలాభిషేకం చేపించుకోవాలి, జయ జయ కొట్టించుకోవాలి, డప్పులు కొట్టించుకోవాలి, ఆయన కానీ ఆయన కొడుకు కానీ, ఇది అలవాటు అయిపోయింది. అసెంబ్లీ బయట జూటా మాట మాట్లాడతారు, అవుద్దం మాట్లాడతారు, అసెంబ్లీ లోపల కూడా జూటా మాట మాట్లాడతారు, వీళ్ళు అవద్దం మాట్లాడతారు. ఇట్లాంటి గవర్నమెంట్ మన తెలంగాణలో నడుస్తుంది. ముఖ్యమంత్రి గారికి ఇప్పుడైతే లేదు, ఎక్కడ తిరుగు అంటే ఢిల్లీ పోయినారంట ముఖ్యమంత్రి గారు, ఎప్పుడు వస్తారేమో తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇవాళ కేటీఆర్ గారు అన్నారు ఈ ఐటీ గురించి దాదాపు 1 గంట పైన ఆయన లెక్చర్ ఇచ్చిండు. మళ్ళా దానిపైన క్లారిఫికేషన్ కూడా మాకు సమయం ఇయ్యలే, లేలే బాగా టైం అయిపోయిందని స్పీకర్ గారు దుకాణం బంద్ చేస్తారు. ఇవాళ మీరు ఈ చెత్త పేపర్ ఇచ్చినారు, ఈ చెత్త పేపర్ ఇచ్చినారు, దీనిపైన ఒక ప్రోగ్రాం పెట్టండి, డిబేట్ ప్రోగ్రాం. అదేవిధంగా ప్రతిసారి అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేస్కి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏ సబ్జెక్ట్ పైన అయినా మాట్లాడండి కానీ టార్గెట్ కేంద్రం ఉండాలి. అది ఐటీ కానీ, అది మున్సిపల్ కానీ,
अभी एदना सब्जेक्ट उड़ी का तिप्पकुंटा केन्द्र की टारगेट अलवाट ट्रैनी केटीआर गारु मुख्यमंत्री गारु मंचिगाने वाल एमएलएस की इच्छा अदे विधा विधा अंत इंको टीम डबुल कटे टीम उ असेंबली इंको टीम ఎదురుగా ఆపోజిషన్ మాట్లాడితే ఆపోజిషన్ ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి ఆ విధంగా ఒక రెండు మూడు టీంలు అసెంబ్లీలో తయారు చేసుకున్నారు కేటీఆర్ గారు ఇవాల ఒక మాట అన్నారు నేను ఛాలెంజ్ చేసినా కేటీఆర్ గారికి కేటీఆర్ గారు మీ ఎమ్మెల్యేస్ కి మంచిగానే ట్రైనింగ్ ఇస్తున్నారు కేంద్రంకే మళ్ళీ మరి మీరు టార్గెట్ ఒక సెషన్ వన్ డే ఒక సెషన్ టార్గెట్ టు కేంద్రం అని మీరు పెట్టుకోండి కేంద్రం నుంచి మన తెలంగాణకి ఏ డిపార్ట్మెంట్ కి ఎన్ని నిధులు వచ్చాయి అది మేం ప్రూవ్ చేస్తాం ఏమేం రాలేదు అది మూ ప్రూవ్ చేయండి అని కేటీఆర్ గారికి అడిగితే ఆయన ఒప్పుకుండు మీరు ఏ డేట్ చెప్తారు చెప్పండి ఏ సమయం చెప్తారు చెప్పండి ఐ యామ్ రెడీ అని కేటీఆర్ గారు అన్నారు మళ్ళా ఇవాల మా పెద్దలతో మాట్లాడి రేపు గాని ఎల్లుండి గాని కేటీఆర్ గారికి చెప్దాం ఎక్కడ మాట్లాడదాం ఎక్కడ డిబేట్ పెడదాం అసెంబ్లీలో పెడదామా లేక అసెంబ్లీ బయట పెడదామా లేకపోతే మీ నియోజకవర్గంలో పెడదామా లేక కేసీఆర్ గారి నియోజకవర్గంలో పెడదామా ఎక్కడ పెడతాం టైం డేట్ మీరు డిసైడ్ చేయండి మేము వస్తామని కేటీఆర్ గారికి చెప్దామని అనుకుంటున్నాము